ஆக்ஷன். అదే మరి నా లైఫ్లో మహేష్ బాబు గారితో చేయాలి నాకు ఆశ ఆర్టిస్ట్గా కమెడియన్గా చేయాలి నాకు చాలా చాలా ఇష్టం. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ తర్వాత మహేష్ బాబు గారి మూవీలో మీకు తప్పకుండా ఒక చక్కటి క్యారెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొరియోగ్రఫీ చేశారా మహేష్ బాబు గారికి? చేయలేదు. ఇప్పుడు ఏమిటంటే తమిళ్లో సడన్గా నన్ను డ్యాన్స్ మాస్టర్ నుంచి ఆర్టిస్ట్ చేశారు. అటు తొయగానే నేను ఆర్టిస్ట్ని వచ్చేసాను. నేను ఇప్పుడు తెలుస్తుంది ఆర్టిస్ట్ అంటే ఏంటి అని. కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు వేరు, ఆ రెండు రోజు మూడు రోజు నాలుగు రోజు ఐదు రోజు నా కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు ఇతరులు ఇంకొకరి కంట్రోల్లో నేను ఉన్నాను. సో వాళ్ళు ఏం చెప్తారో చేయాల్సిన బాధ్యత నాది. రెండోది కొరియోగ్రాఫర్ మీన్స్ మనం ఆడించాలి. సో గ్రిప్ మన చేతిలో ఉంటుంది. డైరెక్టర్కి ఎంత ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యత కొరియోగ్రాఫర్ బాధ్యత ఉంది. సో అట్లా అది మొత్తం మనం చేసుకుని ఇది అట్లా కాదు, ఇది డైరెక్టర్ గారు ఆయన్ని మెప్పించాలి, పక్కల ఆర్టిస్ట్ కూడా మనల్ని చేయనుకోకూడదు. సో చాలా విషయాలు చూసి చూసి నేను చేయాలి. రెండవది శివశంకర్ మాస్టర్ చేయగలడు, సూపర్గా చేస్తాడు అని నమ్మకండి పిలిస్తే మాత్రం నేను ఏమిటి చూపించేస్తాను ఆర్టిస్ట్గా. అది ఒక నాకు ఒక చాలా ఆందోళన ఉంది, చేయాలి తప్పకుండా మాస్టర్. అంటే డ్యాన్స్ మాస్టర్ మంచి పేరు ప్రఖ్యాతిచ్చా. ఇప్పుడు నన్ను సాంగ్కి ఎవరు పిలిచేది లేదు, మీరు అన్నారు కదా సాంగ్కి నన్ను ఎవరు పిలవడం లేదు. నన్ను యాక్టింగ్కి పిలుస్తారు, సంతోషం అది నా పిలుస్తారు కదా మాస్టర్. మీరు కాలు కదిపి కదిపించేసే రోజులు పోయి ఇప్పుడు మీ ఏమంటారు డ్యాన్స్ అంటే మన ముఖ్యంగా మన కాళ్ళు కదులుతాయి, మన అవయవాలు మన ఎక్స్ప్రెషన్స్ కదులుతాయి. యాక్టింగ్ అంటే మన మనసు కూడా కదలాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సో కాళ్ళు కదిలించడము డ్యాన్స్ చేయడం అయిపోయింది, ఇప్పుడు మనసును కదిలించే టైంకి వచ్చేసారు మీరు. సో త్వరలోనే మనసును కదిలించేంత యాక్టింగ్ చేయాలని అలాంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను సినిమాలో చూసిన కెరియర్. ఓకే.